మా అందరి ఎడలా కృప చూపమని ప్రార్థపడుతూ యేసుక్రీస్తు ప్రభు పెట్ట ఈ ప్రార్థనలు వేడుకొనుచున్నాం పరమ తండ్రి. అందరికీ వందలు. దయచేసి కూర్చున్నామండి. వందలు. ప్రేమైన దేవుని వారలారా, కట్టారది కట్టే అన్నాను. పిల్లలకి ఎందుకు కూర్చోవలసిందని పెద్ద వచ్చి ఈ జ్ఞాపకార్థ కూడిక సందర్భంగా కుటుంబీకులు ఏర్పాటు చేసిన 126వ లేఖన విద్యను సదస్సు ప్రేమైన వారలారా, ఇందులో మనం నేర్చుకోబోతున్న రెండు పాఠాలు ఉన్నాయి. ఏ సందర్భమైనా సరే సమాజంలో ఉన్న మనుషులను దేవుని వైపు ఆకర్షించాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. అమర్త్య దేహంతోనే అమరత్వం సాధ్యమా, క్రీస్తు బృందానికి తప్పని మరణ మృదంగం అనే రెండు పాఠ్యాంశాలు నేర్చుకోబోతాం మనం. ఇప్పుడు మనం నేర్చుకోబోతున్న అంశం, అమర్త్య దేహంతోనే అమరత్వం సాధ్యమా. అమర్త్య దేహం, అమరత్వం అనే రెండు పదాలు మనకు కొత్తగా ఉంటాయి ప్రేమైన వారలారా. అమర్త్య దేహం అంటే మరణించని దేహం, చావులేని శరీరం. అమరత్వం అంటే నిత్య జీవం, పరలోకం, ఎల్లప్పుడూ జీవించే ఒక ఉన్నతమైన బ్రతుకు. పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక రోజు వెళ్ళిపోవాలి, మరణించాలని మనకు తెలుసు. అయితే ప్రియమైన వరలరా, మనందరము ఈ భూమి మీదకి రావడానికి కారణమైన మొట్టమొదటి మనిషి మరణించేటట్టుగా మాత్రం ఈ లోకానికి రాలేదు. ఆయన అమరుడుగానే దేవుని చేత నిర్మాణం గావించబడ్డాడు. ఆయన అంటే ఆదాముకి ఒకప్పుడు లేని మరణం ఈనాడు మనందరికీ వచ్చింది. ఎందుకంటారు అసలు, ఏం పోగొట్టుకున్నాం అని మనం బాగా ఆలోచించాలి. ఎందుకంటే మనుషులందరి కోసం మనం ఇప్పుడు చెప్పుకుంటున్న మాటలు దైవగ్రంథం నుంచి, మరణమును చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళం యొక్క వశము కాకుండా తను తను తప్పించు కొనగలిగిన వాడెవడు, మన్నైనది వెనకటి వలె మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలిపోవును. ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, ఈ లోకంలో నుంచి ఏమీ తీసుకుని పోలేము, ఇలా ఎన్నో మాటలు మనకు గుర్తొస్తూ ఉంటాయి. కాకపోతే కొద్ది నిమిషాలు దేవుని ఉద్దేశం కలిగిన మాటలు విని ఈ అంశంలోని దేవుని చిత్తాన్ని కూడా గ్రహించాలని కోరుకుంటున్నాం ప్రియమైన వారలారా. అమరత్వం ఒకప్పుడు ఒక మనిషికి ఉంది కదా, ఇప్పుడు మనకు లేకుండా పోయిందే. దీనికి కారణం ఏంటి? దీన్ని మరలా మనం పొందుకోగలమా? అది సాధ్యమవుతుందా? ఆ పొందుకోవటం ఎలా? పొందుకోవటం అని దేన్ని అంటారు? ఇవన్నీ బాగా ఆలోచించాలి. ఎవరి మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న అడిగితే మీరు అబద్ధం చెబుతారన్నది తెలుసు, అందుకే అడగలేదు. కానీ ఇప్పుడు అడుగుతాను చూడండి, ఈ భూమి మీద మీకున్న ఒక కోరిక చెప్పగలరా? బాగా పెద్దదయ్యి ఉండాలి ఆ కోరిక. ఒక్క కోరిక, మీ కోరిక ఏంటి? మీకేం కావాలనుకుంటున్నారు? మీరు చెప్పిన అబద్ధం చెబుతారు. ఏం చెబుతారంటే ఆరోగ్యం లేదను, అప్పుల్లో ఉన్నానను, లేదండి మా ఇంట్లో ఆయన మారలేదు మారాలను, మా పిల్లల భవిష్యత్తు బాగోలు, ఇవన్నీ మంచివే కాదంటలేదు. కానీ మీ మనసులో కోరుకుంటుంది, అది ఎలాగో తీరదు కనుక చెప్పరదు నాకు. అదేంటో చెప్పమంటారా? చావకూడదని ఉందండి. ఇన్ని చావులు కళ్ళ ముందు చూస్తుంటే చావాలని ఉంటుందా మనకి? చావకూడదని ఉందండి. అది జరగదు కనుక అందరూ నవ్వుతారు కనుక చెప్పంగానండి. మనం కోరుకోమంటే కష్టమో సుఖం ఎలానో బ్రతుకుతాం, చావకుండా ఉంటే బాగుండు అనిపిస్తుందండి కదా. మరి ఆ చావు మన కోసం ఎదురు చూస్తుందని తెలుసా? ఎందుకు అసలు మనిషి చావులోనికి వెళ్ళిపోతున్నాడు? చావకూడని, చావలేని, చావు లేని ఆ పరిస్థితి నుంచి మనిషి మరణంలోనికి ఎలా వచ్చాడు అని మనం బాగా ఆలోచించగలిగితే అమరత్వం మనిషికి మరలా సాధ్యమవుతుందా? అది ఎలా సాధ్యమవుతుంది? ఏమంటే శాస్త్రవేత్తలు చాలా ప్రయోగాలు చేస్తున్నారు. మేము ఎక్కువ కాలం మనిషిని బ్రతికింపజేస్తామని లక్షలు లక్షలు ప్రజల దగ్గర వసూలు చేస్తూ, కానీ అవి ఏమి జరగవు ప్రియమైన వారలారా. మనిషికి మరణం ఎందుకు వచ్చిందో చెప్పలేని ఈ శాస్త్రం, బాగా వినండి మాట,
శాస్త్రవేత్తలు ఎంతో పెద్దవాళ్ళు. ఏమండి, సైన్స్ బాగా అభివృద్ధి చెందింది. రోగం వస్తే మనిషిని బాగు చేయడానికి మందు కనుగొన్నారు. కానీ నేను అంటాను, మనిషి మరణిస్తున్నాడయ్యా, మనిషికి మరణం ఎందుకు వచ్చిందో చెప్పగలరా అంటే చెప్పలేరండి. మనిషికి మరణం ఎందుకు వచ్చిందో చెప్పలేనివాడు మనిషిని మరల ఎక్కువ కాలం బ్రతికిస్తానంటే ఎలా నమ్మాలి? మరి మనిషికి మరణం ఎందుకు వచ్చిందో చెప్పగలిగిన వాడు దేవుడు ప్రేమిన వరలరా. ఆయన చేసినప్పుడే మరణం లేదు, తర్వాత మనిషి మరణంలోనికి వెళ్ళిపోతున్నాడు. ఆ కారణాన్ని చెబుతున్నాడు. కారణమే కాదు, ఒక మంచి డాక్టరు మనకున్న శరీర రోగాన్ని పరిశీలించి ఇంటికి పంపడు, మందులు ఇచ్చి పంపుతాడు. అలాగే దేవుడు కూడా పరిష్కారాన్ని కూడా చూపుతున్నాడు. దాన్ని జాగ్రత్తగా మనం ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి. ఒకసారి మన వాక్యపట్నంలో చదివిన ఆ భాగాన్ని మరలా చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 6:22 మనకు చావు వచ్చింది. చూద్దాం చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 6:22, అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుట అంటున్నాడు. అంటే పరిశుద్ధతను మనం పోగొట్టుకున్నామని కదా. 21 చూడండి, అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగను, వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కారా, వాటి అంతము మరణం. మనిషికి చావు ఎందుకు వచ్చిందో బైబిల్ చెబుతుంది, మీ క్రియల వలన వచ్చింది అంటున్నాడు దేవుడు. నేను పుట్టించేటప్పుడు యథార్థంగానే ఉన్న బిడ్డ. ఒకప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం మనం అంతా చిన్నపిల్లలే కదా, ఈ వయసు వచ్చేసరికి మనలోనికి ఏమొచ్చిందనుకుంటున్నారు? బలం వచ్చిందనుకుంటాం, తెలివితేటలు వచ్చినాయి అనుకుంటాం. దానికంటే ముందు మనకు వచ్చింది ఏంటో తెలుసా? మరణం. అదేంటో తెలుసా? మన క్రియలు, మన పనులు అంటున్నాడు ఆయన. 20 కూడా చూడండి, మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమే నిర్బంధం లేని వారై ఉంటిరి. నీతిని విడిచిపెట్టారు, పాపంలోనికి వెళ్ళిపోయారు అంటున్నాడు. అప్పటి క్రియల వలన మీకేం ఫలము కలిగను, వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కదా, వాటి అంతము మరణమే. మరణం, మనిషికి మరణం మనిషి చేసిన క్రియ వలన, పాపపు ఆలోచన వలన వచ్చిందంటున్నాడు దేవుడు. మరో మాట ఉంది చూడండి, దానికి పరిష్కారం 22, అయినను ఇప్పుడు, ఒకవేళ మరణం వచ్చినా కానా, ఇప్పుడంటే అవును, అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి. మనం చేయాల్సిన పని ఏంటి చెప్పండి? ఇప్పుడు దూరం కాగలడా మనిషి పాపానికి? ఏమండి, ఎన్నో వేద గ్రంథాలు చెబుతుంటాయి పాపము నుంచి మనిషి వేరు కావాలని. కానీ ఆ వేద గ్రంథాల ఘోష ఏ భక్తుడు వింటున్నాడు ఈరోజు? ఎవరు వింటలేదు ప్రియమైన వాళ్ళరా. మళ్ళా ఈ భూమి మీద ఏదో, ఈ జీవితంలో ఏదో కావాలనే వెళ్తున్నారు తప్ప, ఏ దేవుని దగ్గరికి, ఏ గుడికి, ఏ భక్తుడు నా పాపం పోవాలని వెళ్తున్నాడు? తెలియలేదు. ఒక విశ్వాసికి తెలియలేదు, ఒక భక్తిపరునికి తెలియలేదు. దేవుడు చెబుతున్నాడు అది పోవాలంటున్నాడు. పాపం నుండి విమోచింపబడి దేవునికి దాసులైతే పరిశుద్ధత కలుగుతుంది. ఆ పరిశుద్ధతే మీకు ఫలము. అంటే మీ ఫలం అంటే, మీ ఫలం అంటే ఏంటి? ఒక చెట్టు వేసిన తర్వాత దానికి కాయ కాయకపోతే నరికేద్దాం అంటాం మనం. మనిషిగా మనం వచ్చిన తర్వాత దేవుడు కూడా అంటున్నాడు, ఫలాలు ఇవ్వటం లేదు ఈ చెట్టు అంటున్నాడు. ఏం ఫలం కావాలి ప్రభువా నీకు అని అడిగితే, పరిశుద్ధత అంటున్నాడు ఆయన. అంటే మనిషి భూమి మీదకి వచ్చిన తర్వాత ఊరికినే బ్రతికేసి వెళ్ళిపోవడానికి కాదనమాట, ఫలాలు ఫలించడానికి. మనకు తెలుసు, ఒక ద్రాక్ష తోట యజమాని తన అంజూరపు చెట్టు ఒకటి ఉందట ద్రాక్ష తోటలో, వస్తాడు కాయలు ఏమన్నా ఉన్నాయా అని చూస్తాడట. తోటమాలిని పిలుస్తాడు, నరికేవే ఎందుకు ఇది అని. అంటే చెట్టు కాయ కాయకపోతే నరికేస్తారన్నమాట. దేవుడు కూడా అంటున్నాడు, మీకు మరణం రావడానికి కారణం ఏంటంటే పరిశుద్ధత అనే ఫలం మీరు ఫలించటం లేదు, మీరు తప్పిపోతున్నారు అంటున్నాడు ప్రియమైన వరలారా. పరిశుద్ధత కలగాలంటున్నాడు, అదే ఫలం అంటున్నాడు. ఆ ఫలం గనక మనకుంటే దాని అంతం ఏంటి? మరలా నిత్యజీవం. ఈ ఫలాన్ని ఫలించిన వారంతా అమరత్వంలోనికి వెళుతున్నారు, ఈ ఫలాన్ని ఫలించలేని వారంతా మరణంతో నరకానికి జారిపోతున్నారు. ఒక్క మాటతో తేల్చేసాడండి మహానుభావుడు, ఒక్క మాట. ఇప్పుడు బాగా ఆలోచిద్దాం, అసలు మరణంలోనికి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? ఒకప్పుడు అమరత్వంలోనే ఉన్నాడు కదా ఆదాము, మరి మరణంలోనికి ఎందుకు వెళ్ళిపోయాడు? అమరత్వంలో ఉంటే ఎలా ఉంటాడు? అమరత్వంలో అంటే ఎలా ఉంటాడు? బాగా ఆలోచిద్దామండి. ఈ మాటను బట్టండి, ఈ మధ్య ఒక ఆయన కౌంటర్ వేసాడు. ఏంటో తెలుసా? దేవుడు మనిషిని చేసి బట్టలు ఇవ్వలేదట, ఇదేం దేవుడు అంటున్నాడు. బట్టలు ఇవ్వలేదా? మనం ఇవ్వకపోయేవా బట్టలు?
అదే సంగతి చూద్దాం ఇప్పుడు. అసలు ఏంట క్రియలు, ఎలా మనిషి ఆలోచన ఏంటి? ఏమండి, దేవుడు అన్నీ కలిగించినవాడు కదా, మనిషిని ఇలా కలగజేయడం వల్ల ఆయన ఉద్దేశం ఏంటి? అసలు బాగా ఆలోచిద్దాం. రండి ఆదికాండానికి వెళదాం. ఆదికాండం 3వ అధ్యాయం. 3వ అధ్యాయంలో మనకు తెలుసు 2వ అధ్యాయం 7వ వచనం, నేలమంటతో నరుని నిర్మించి వారి నాశికారంధ్రములో జీవవాయువును ఊదగ నరుడు ప్రారంభం. అలా అయింది మనిషిది. 25వ వచనం చూద్దాం. 2వ అధ్యాయం 25వ వచనంలో అప్పుడు ఆదామును అతని భార్య వారిద్దరు దిగంబరులుగా ఉండిరి. ఎలా ఉండిరి? శారీరకంగా చూస్తే బట్టలు లేనివారు వాళ్ళు కదండి. అదేంటో, మనంటి మీద మనకు బట్టలు లేకపోతే మనకు జిగ్గేసేస్తుంది. ఎవరో చూస్తారని కాదు, అవునా? కానీ వాళ్ళ గురించి రాయబడిన మాట చూడండి. అయితే వారు సిగ్గు ఎరుగక ఉండేది. ఎలా వెళ్ళింది సిగ్గలకి? అంటే ఏదో ఒక వస్త్రం వాళ్ళని కప్పుందన్నమాట. మీరు శారీరకంగా చూస్తే బట్టలు ఉండవు, అలా చూడడానికి ఎవరూ లేరు. వాళ్ళిద్దరి తప్ప ఒకరినొకరిని చూసినా అనిపించలేదు అలాగ దిగంబరత్వం అని. దేవుడు మనకు చెబుతున్నాడు, మనకు చెబుతున్నాడు, మనకి ఏదో చెప్పబోతున్నాడు. ఆయన ఏం చెప్పబోతున్నాడు? నేను దిగంబరులుగా చేశాను. వాళ్ళకి సిగ్గే తెలియదు, సిగ్గే లేనివారుగా ఉన్నారు అంటాడు. ఏమంటే సిగ్గు ఎందుకు తెలియలేదండి ఆదాముకి? అసలు అన్నీ తెలిసింది ఆదాముకి. జంతువు వస్తే ఏం పేరు పెట్టాలో తెలిసింది ఆదాముకి. ఏమంటే ఒక స్త్రీని చేసి తీసుకెళ్తే పేరు పెట్టుకున్నాడు ఆదాము. అన్నీ తెలుసు ఆదాముకి, సిగ్గు తెలియకపోవడం ఏంటి? సిగ్గు తెలియక కాదు, సిగ్గు కలగకుండా దేవుని వస్త్రం ఏదో ఉందన్నమాట వాళ్ళ మీద. మీకు అర్థమైందా? ఇది పరిశుద్ధత. ఇది పరిశుద్ధతలో మనిషి ఉన్నప్పుడు మనిషికి ఉండే వస్త్రం, మరో మనిషికి కనబడని వస్త్రం ఇది. దాని గురించి చెబుతున్నాడు దేవుడు. మరి దిగంబరులేనా? దిగంబరులే. దిగంబరులైన సంగతులు తెలిసిందా? అప్పుడు తెలియలేదు. ఎప్పుడు తెలిసింది? రండి చూద్దాం. మన పరిస్థితి కూడా అదేనమాట. ఎందుకంటే యంశం ద్వారా అసలైన దిగంబరత్వం ఏంటో మనకు అర్థమైపోద్ది. ఇప్పుడు పరిశుద్ధత ఫలం అంటున్నాడు, అది వస్త్రం. పాపం క్రియ అంటున్నాడు, అది దిగంబరత్వం. దిగంబరత్వం పాపం చేసినాడు, ఎన్ని బట్టలు కప్పుకున్నా సరే దేవుని కంటికి ఎలా ఉన్నాడు అనమాట? గోశీలునిలా ఉన్నాడు. ఏమండి పరిశుద్ధుడిగా ఉండి బట్టలు లేకపోయినా ఎలా ఉన్నాడు అనమాట? అబ్బో ఎంత తెల్లని వస్త్రం వేసుకున్నాను అంటాడనమాట దేవుడు. కానీ ఆలోచనలోనికి వెళ్ళాలి. చూడండి 3వ అధ్యాయం 7వ వచనం. పండు తిన్నారు ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడ్డాయి. అప్పటిదాకా మూసిపోయి అని అర్థం? అప్పటిదాకా కనపడలేదని అర్థం? కాదు ప్రేమిన వరలరా. ఏమంటే తప్పు చేసిన తర్వాత మన ఆలోచన, మన చూపు, మన విధానం వేరేగా ఉంటుంది. తప్పే ఆలోచనలోనికి రాకపోతే మన ఆలోచన ఎలా ఉంటుంది? బాగుంటుంది. ఇప్పుడు వారు కళ్ళు తెరవబడ్డాయట. వారు తాము దిగంబరులమని తెలుసుకుని, అప్పటి వరకు తెలియలేదు, అప్పుడు తెలిసింది. ఏం జరిగింది? పండు తినడమే కారణం, దేవుడు వద్దన్న పని చేయడమే కారణం ప్రియమైన వరల. అప్పుడు ఈ లోకపు పరంగా నేత్రాలు తెరుచుకున్నాయి. కళ్ళు మూసిపోయినాయటరా, బ్రతికి ముందున్న బ్రతికేం తెలియట్లేదు నీకు అంటుంటారు అప్పుడప్పుడు. ఆ రోజు డబ్బులు ఆ రోజు ఖర్చు పెట్టేస్తుంటాయి. అప్పుడేం కళ్ళు తెరుచుకుని ఏమీ తినకుండా దాచుకోవాలి అవన్నీ. అలాగే అప్పటి వరకు దైవత్వంలో బ్రతికిన వీళ్ళిద్దరు కళ్ళు తెరుచుకున్నాయి. అప్పుడు ఏంటి మనకు బట్టలు లేవనుకుంటున్నారు? ఏం బట్టలు ఇవి? లేనివి. శరీరాన్ని కప్పే బట్టలు లేవు అన్న భ్రమలో ఉన్నారు చూడండి. తాము దిగంబరులు అని తెలుసుకుని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములు చేసుకునేది. కచ్చడాలు అవి ఏముంటాయండి? పచ్చిగా ఉంటే ఆకు మనం ఎటంటే అటు వింటది అన్నమాట. ఎండిపోతే, ఎండిపోతే ఈ ఎండకి రాలిపోద్ది ప్రిమిన వరలరా కదా. అవే చేసుకున్నారు. తెలివితేటలు చూడండి, పండు తిన్న తర్వాత అలాంటి తెలివితేటలు వచ్చినాయో. కచ్చడాలు చేసుకున్నారు, అంజూరపు ఆకులు కుట్టి కచ్చడాలు చేసుకున్నారు. చల్లపూటను ఆదామును అతని భార్య తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరం విని. చూసారా కనెక్షన్? మొట్టమొదటి మనిషికి దేవుడు తన చెంతకొచ్చి కాలం గడిపేవాడు మనిషితో. ఆయన వచ్చేసాడు, వీళ్ళు కనబట్టలేదు పిల్లలారా అంటుంటే ఇంకెక్కడ ఉన్నారు. కచ్చడాలు కట్టుకున్న దేవుడికి మనం ఇంకా దిగంబరత్వంగానే కనబడతామేమో అన్న భయంతో దాక్కున్నారట. అప్పుడు పిలుస్తున్నాడు ఆయన. ఆ పిలుపు వింటున్నారు వాళ్ళు. దేవుడిని యెహోవా ఆదామును పిలిచి నీవెక్కడున్నావు అని అడుగుతున్నాడు. అందుకు అతడు, నేను తోటలో నువ్వు వచ్చే వరకు బాణ తిరిగిన అటు ఇటు, నీ స్వరం వినప్పుడు దిగంబరిగా ఉంటుంది కనుక భయపడి దాక్కున్నాను.
కచ్చడాలు, ఆకులు కచ్చడాలు కట్టుకుంటే భయం పోయింది. ఆయన వచ్చాడు అన్నప్పటికి భయం వచ్చేసింది. ఏమంటే పిల్లలకి భయం ఎప్పుడు వేస్తారు చెప్పండి? మీరు ఇంటికి వస్తున్నారంటే ఏదో నష్టం చేసినప్పుడు భయం వస్తుంది. అమ్మ బాబో ఈ డాడీ వచ్చేస్తున్నాడు, ఇది పగల కొట్టేశాను, ఇప్పుడు ఎలా కవర్ చేయాలి దీన్ని? కవర్ చేస్తే బాగానే ఉంటాడు, కవర్ చేయకపోతే వీడే కనపడ్డు దాక్కుంటాడు. అలాగే దేవుడిచ్చింది ఏదో పోగొట్టుకున్నారు ప్రియమైన వాళ్ళు అక్కడ. అందుకే దేవుడు వచ్చే సమయానికి భయభ్రాంతులకు గురవుతున్నారు, చుట్టుపక్కలకు వెళ్ళిపోతున్నారు. పిలవగానే మరలా ఏమో వెళ్ళకపోతే ఏం చేస్తాడో భయంతో వస్తున్నారు. మేము దిగంబరులుగా ఉన్నాం, అందుకే రాలేదు చుట్టుపక్కల నుంచి సమాధానం. దేవుడు చూడండి ఏమడుగుతున్నాడు ఇప్పుడు. అందుకైనా నీవు దిగంబరమని నీకు తెలిపిన వాడేవాడు. అదేంటంటే క్వశ్చన్ అలాగే చేశాడు, నీకు తెలపడం ఏంటి అంటే నీకు తెలియకూడదు ఈ సంగతి. నీ ఒంటి మీద బట్టలు లేవన్న ఆలోచన నీకు ఎందుకు వచ్చింది? రాదా? రాదు. ఎందుకో తెలుసా? నేను నీకు ఇచ్చిన వస్త్రం వేరు, అది పోగొట్టుకుంటేనే దిగంబరత్వం వస్తుంది. అది పోగొట్టుకున్నావు అన్నమాట నువ్వు. అసలు నీకు చెప్పినవాడెవడు? నువ్వు దిగంబరుడు అని నీకు చెప్పినవాడెవడు అంటున్నాడు? తెలిపినవాడెవడు? నువ్వు తినకూడని, ఇప్పుడు బాగా వినండి మాట, అంటే దిగంబరత్వం ఆదాముకు రావడానికి కారణం ఏంటో చెబుతున్నాడు. నువ్వు తినకూడని, తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాడు. ఆదాముకు దిగంబరత్వం రావడానికి కారణం ఏంటో చెబుతున్నాడు అక్కడ. ఆ పండుగను తిన్నావా? ఏ ప్రభువా, ఆ పండుగ తింటే బట్టలు ఏమన్న సంగతి తెలిసిపోద్దా? తెలిసిపోద్ది. తిన్నావా? తినేదాకానేమో మీ కళ్ళు తెరవబడతాయని చెప్పింది అపవాది. తిన్నా తర్వాత ఏమో ఉన్న కళ్ళు మూసుకుపోయినాయి, లేని కళ్ళు వచ్చినాయి. శరీరానికి కావలసిన అవసరాలు అప్పుడు గుర్తించారు. దేవుడితో ఉంటే శరీరం గురించి ఆలోచించం ప్రియమైన వరలారా. దేవునికి దూరం అయితే చూడండి చాలామంది దేవుడి నుంచి వెళ్ళిపోతుంటారు. అసలు ఆ రక్షణ ఖాళీగా ఉండండి, అతను ప్రార్థన చేసి ప్రార్థన చేయడానికి ఖాళీ అక్కడ బ్రదర్ అంటాడు. బైబిల్ బైబిలా? అది చెప్పేసి ఎప్పుడో అయింది, ఇప్పటి వరకు తీయలేదు. మరి ఏం చేస్తాడు? బిజీ, నిద్రలేదు, ఎన్నో పనులు. ఆదాం పరిస్థితి కూడా అలానే అయిపోయింది. ఏమొచ్చిందో తెలుసా ఆదాముకి? దిగంబరత్వం అనే పదాన్ని వాడాడు దేవుడు. ఏం పోగొట్టుకున్నందుకు వచ్చింది దిగంబరత్వం? అప్పటి వరకు రంగు బట్టలు ఏమైనా ఉండి అప్పుడు తీసేశాడా ఆదాము? లేదు. మరి ఎందుకు వచ్చింది? దేవుడు చెప్పిన ఆజ్ఞను మీనటం వల్ల వచ్చింది. అంటే ఒక రకంగా పాపం చేయటం వల్ల ఏమొచ్చేసింది? దిగంబరత్వం వచ్చింది. ఈ దిగంబరత్వం ఏమనుకుంటున్నారా మీరు? పాపం. ఈ దిగంబరత్వం కప్పుకోవడానికి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని రంగుల బట్టలు వేసి తీసి మార్చుకున్నామని తెలుసా మీకు? అప్పుడు వచ్చిన దిగంబరత్వం ఇప్పటి వరకు కప్పుకుంటూనే ఉన్నాం ప్రియమైన వరలరా, కప్పుకుంటూనే ఉన్నాం. శరీరానికి వచ్చిన దిగంబరత్వాన్ని బట్టలతో కప్పేస్తున్నాం. మీకు మాట చెప్పమంటారా? తిరిగి ఆ దేవుని చెంతకు చేరడానికి ఆత్మ వెళ్ళలేకపోతుంది. ఇప్పుడు ఎందుకో తెలుసు, ఆత్మకు వచ్చింది అసలు దిగంబరత్వం. అప్పటి వరకు ఆత్మకు వస్త్రం ఉంది, శరీరానికి ఏముందో తెలియలేదు. ఆత్మకున్న వస్త్రం తొలగిపోయింది, శరీరానికి ఏముందో ఏం లేదో తెలుస్తుంది. ఇప్పుడు శరీరానికి కప్పుకోగలుగుతున్నాం, శరీరానికి కావలసిన బట్టలు కొనుక్కోగలుగుతున్నాం, కానీ ఆత్మకు మాత్రం ఆ వస్త్రాన్ని మరలా తెచ్చివ్వలేకపోయాం ప్రేమైన వరలరా. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, నాయన తప్పు జరిగిపోయిందిరా, మీరు తినకూడని పండు తినేశారా, మీరు బట్టలు పోగొట్టుకున్నారా? బట్టలు పోగొట్టుకున్నావా? అవునురా. నేను ఒక పని చేస్తాను, ఆ బట్టలు మీరు పోగొట్టుకున్నారు కనుక మీరే సంపాదించుకోవాలి. మరలా ఆ బట్టలకి దేవుడెట్టిన పేరే అమరత్వం. మరణమే లేని ఒక గొప్ప బ్రతుకు ప్రేమైన వాళ్ళు, ఆత్మతోనే సాధ్యం అది. దాన్ని సంపాదించుకోవాలి మీరు. మరలా సంపాదించుకోవడానికి తాత్కాలికంగా మీకు శరీరానికి బట్టలు నేను ఇస్తానులే అన్నాడు ఆయన. ఏంటి అంజరపు కచ్చడాలు బాధ కలిగింది దానికి. వెంటనే చర్మపు చొక్కాయలను చేయించి 3:21 ఉంటుంది, వాళ్ళిద్దరికీ తొడిగించాడు. శరీరానికి బట్టలు వచ్చినాయి. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆత్మకు మాత్రం వస్త్రాలు దొరకట్లేదు ప్రేమైన వారు. అమరత్వంలోనికి మనిషి వెళ్ళలేకపోతున్నాడు. అమరత్వంలోనికి వెళ్ళాలి అంటే ఏం కావాలో తెలుసా మీకు? మర్త్యమైన అంటే మరణానికి వెళ్ళిపోతున్న ఈ దేహంలో నివసిస్తున్న ఆత్మకు అమర్చ్యత కావాలి. మరణమే లేని దేహం ఆత్మకు కావాలి. ఆత్మకు తొడుగుగా దేహాన్ని ఇచ్చాడు, శరీరాన్ని ఇచ్చాడు, కానీ ఆ శరీరం తాత్కాలికమైపోయింది అప్పటితో.
తిరిగి ఆత్మను గమ్యానికి పరలోకానికి చేర్చాలంటే ఒక దేహం, ఒక వస్త్రం కావాలి. అదేంటనుకుంటున్నారా? అమర్త్య దేహం. అమర్త్య దేహం కావాలంటున్నాడు ఆయన. అమర్త్య దేహం లేకపోతే ఇక సాధ్యం కాదు. ప్రేమిన వాళ్ళరా, ఉంటుందండి అసలు అమర్త్య దేహం అనేది ఉంటుందంటారా? ఒకప్పుడు ఆదాముకి ఇవ్వబడింది, అదే ఉంది ఒకప్పుడు, తర్వాత పోగొట్టుకున్నాడు ఆదాం. మరి ఇప్పుడు సాధ్యమేనా మనకి? మీకు మాట చెప్పమంటారా, ఇప్పటి వరకు మనం బట్టను కప్పుకుంటూ బ్రతుకుతున్నామంటే ఏం సంపాదించడానికి? మనకు తెలుసు బట్టలు సంపాదించడానికే, సంవత్సరం సంవత్సరానికి కదా. ఇంట్లో నుంచి ప్యాంటు సొక్క బయటకు వేసుకొచ్చామంటే ఎందుకు వేసుకొచ్చాం? ఇంకో ప్యాంటు సొక్క మరలా రేపుడికి సంపాదించుకోవడానిక? బట్ట కట్టి బయటకు వచ్చామంటే సంపాదించాల్సింది ఏదో ఉంది. ఏం సంపాదిస్తున్నాం, ఏం పట్టుకుపోతున్నాం? చర్మపు చొక్కాయలను చేయించిచ్చాడు ఆదాముకి దేవుడు. ఏం సంపాదించమని? నువ్వు పోగొట్టుకున్న వస్త్రాన్ని సంపాదించు, సంపాదించు. అది ఎలానో చెబుతున్నాడు ప్రేమిన వాళ్ళ. ఏమంటే చిన్న విషయం కాదన్నమాట ఇది, అందరూ ఆలోచింపవలసిన విషయం అన్నమాట ఇది. ఆ అమర్త్య దేహంతోనే అమరత్వం సాధ్యం అన్నమాట. లేదంటే మనం ఏం చెప్పుకుంటాం తెలుసండి? ఏముందండి, పోయిందండి ఆవిడ, ఈ వాళ్ళకి సంవత్సరం అండి, ఎవరైనా అంతే కదండి, మనము ఉంటామా అండి అంటారు. కానీ ఆ మాటలు నేను చెప్పను, ఆ మాటలు నేను చెప్పను. ఎందుకో తెలుసా? ఆది మానవుడు అంటే ఆదాము తొలినాళ్లలో జరిగిన ఆ విషయాన్ని ఆలోచిస్తుంటే అక్కడ తప్పు జరిగింది, దేవుని ఉద్దేశం బయటపడింది. కానీ ఇప్పటి వరకు ఏ మనిషి అక్కడ జరిగిన దాని గురించి ఆలోచించి దేవుడిచ్చిన బట్టకు సాదృశ్యమని బట్టలను కప్పుకుంటున్న మనం సాధించాల్సి సాధించలేకపోతున్నాం ప్రేమిన వాళ్ళ. ఈ లోకానికి వచ్చాడు యేసుక్రీస్తు ఎందుకు తెలుసా? మనందరికీ ఆ వస్త్రం రావడానికి, మనందరము ఆ పరిశుద్ధత కలిగి జీవించడానికి, అప్పటి వరకు ఉన్న మన పాపాలని ప్రక్షాళన చేయించడానికి మనకి శాంతికరముగా శిలువును ఎక్కాడు ప్రేమిన వాళ్ళ. అది యేసుక్రీస్తు గొప్పతనం. యేసుక్రీస్తు అంటే మనలో ఒకప్పుడు ముందుగా ఎవరికి పడనివాడే ఆయన, అంతేనా? లేదు లేదు, అలా ముందుగా చూసినట్టు నమ్మేశామా? నమ్మలేదు. మనం వ్యతిరేకించాం, మనం బైబిల్ కళ్ళ ముందు కనపడొద్దన్నాం. ఎందుకు నమ్మాల్సి వచ్చిందో తెలుసా? ఆయన ఎందుకు వచ్చాడో ఆలోచించాం, ఆయన ఏం సంపాదించాడో ఆలోచించాం, ఆయన ఎందుకు జీవించాడో ఆలోచించాం. ఎందుకు జీవించాడు? ప్రజలందరి కోసం ప్రాణం పెట్టడానికి జీవించాడు. అందరికీ మార్గదర్శకంగా ఎలా బ్రతకాలో చెబుతున్నాడు ఆయన. ఎవరికి అన్యాయం చేయకుండా అన్యాయం అయిపోతున్న మీ బ్రతుకులను ఎలా కాపాడుకోవాలో తెలుసా అంటూ ఆయన బ్రతికి చూపించాడు ప్రేమిన వాళ్ళరా. ఇప్పుడు ఆయన నమ్ముకున్నాం మనం. మనకి తెలియదండి, మనలో చాలామంది అమాయకులు ఉంటారు. నేను అమాయకుడిని ఒకప్పుడు, నాకు తెలియలేదు. ఎందుకు నమ్ముకోవాలంటే ఏవేవో కావాలని నమ్ముకున్నాం. కానీ మనకు కావాల్సింది పోగొట్టుకున్నది చాలు ప్రేమిన వాళ్ళరా. ఏం పోగొట్టుకున్నారు? పరిశుద్ధత. క్రీస్తుని ఎందుకు నమ్ముకోవాలో తెలుసు ఇప్పుడు మీరు? అది సాధించడానికే, అది సంపాదించడానికే, అది సంపాదించడానికే. సంపాదించారు ఎవరైనా? క్రీస్తు తర్వాత కొందరు సంపాదించారు ప్రేమిన వాళ్ళ. మీకు మాట చెప్పమంటారా, మనం కూడా ఆ సంపాదనలోనే ఉన్నాం, ఇంకా పూర్తవ్వలేదు మనకి. ఈలోపుగానే మన బ్రతుకు దినాలు ముగిసిపోతుంటే కోల్పోయిన పరిశుద్ధత అనే వస్త్రాన్ని లేదా అమర్త్యమైన దేహాన్ని సంపాదించడానికి మనం ప్రయత్నిస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం చాలా ప్రయత్నిస్తున్నాం. మీరు మీకు అనుమానం రావచ్చు, నేను ఇలా చెబుతున్నాడు కానీ ఉంటుందా అసలు ఆ అమర్త్య దేహం అనేది? ఉంటుందా? మనకు వస్తుందా? నాకెవరు చెప్పలేదే యేసుక్రీస్తుని నమ్ముకుంటే అది సంపాదించుకోవాలని నమ్ముకుంటే చాలన్నారు. ఏవో మా కష్టాలు తీరడానికి నమ్ముకున్నాం అనుకుంటారు మీరు. అక్కడికి ఏదో నేను చెప్పేది నిజం కాదేమో అన్న అనుమానంతో చూడండి. లేఖనాల్లో ఉన్న లోతు గమనించండి. 66 పుస్తకాలు మన 60 జీవితాలకి సరిపడగా ఇచ్చాడు దేవుడు. ఎందుకు తెలుసా? దీంట్లో మన బ్రతుకంతా దాచి ఉంచాడు ప్రేమ, దాచి ఉంచాడు. బైబిల్ సరదాగా చదివేవారు ఉంటారు, మొక్కుబడిగా చదివే ఉంటారు. బైబిల్ చదివితే ఏదో వస్తుందని చదివే ఉంటారు. కానీ మేమెలా చదువుతాం తెలుసా? మా బ్రతుకే దీంట్లో ఉంది. మేము ఎలా బ్రతకాలో తెలుసుకోవాలంటే బైబిల్ చదవాలి. ఎలా బ్రతకాలో తెలియాలంటే మనిషి బైబిల్ చదవాలి. బైబిల్లో ఉంచాడు. అమర్త్య దేహం ఉందా? ఉందంటున్నాడు. చూద్దాం రండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, ముందు రెండో పత్రిక చూద్దాం. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక అమర్త్య దేహం, ఆ వస్త్రం ఏంటో చూద్దాం. 5వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం ప్రేమిన వరలరా. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము. ఏమండి, ఒక ఇల్లట,
ఒక గుడారం అట. ఏంటంటారు అది? మన గుడారం శిథిలం అయిపోతుంది. ఇల్లులా అండి? కాదా? మరి ఏంటి, ఏమి శిథిలం అయిపోతుంది? మీ గుడారం శిథిలం అయిపోతుందా భూమి మీద? ఏంటది? రోజు రోజుకి గ్లామర్ పెరుగుతుందని మనం అనుకుంటాం, చావుకు దగ్గరవుతున్న సంగతి మనకు తెలియదు. పాడైపోతుంది ప్రియమైన వాళ్ళ దేహం. చిన్నప్పుడు చూడండి, ఏమండి లేత వయసు, ఏమండి పుట్టుకుంటేనే మెత్తగా ఉంటుందండి దేహం చిన్న చిన్న పిల్లలు. అలాంటి చిన్న దేహంతో ప్రారంభమైంది మనుగడ. ఇప్పుడు చూడండి, వయసు వస్తూ పెద్దోడవుతున్నాం. పెద్దోడు చిన్నప్పుడు పెద్దోడు అవ్వకపోతే అమ్మ బెంగ పెట్టుకుంటుంది. ఇప్పుడు ఎంత పెద్దోడైన తర్వాత మరీ పెద్దోడైపోతే మనం బెంగ పెట్టుకుంటాం. ఎందుకు? చావులోకి వెళ్ళిపోతాం కదా మరీ పెద్దోడైతే. అందుకే ఎవరైనా మీ వయసు ఎంత అంటే చూడండి కరెక్ట్గా చెప్పే వాళ్ళు తక్కువ మంది ఉంటారు మన దగ్గర. ఎందుకు? అంతుందా అన్నారనుకోండి, ఇక మనకు నిద్ర పడదు. 40 అన్నారనుకోండి, అందుకే తగ్గించి చెప్పుకుంటాం. ఎందుకంటే మనకు కొంచెం కాలం ఉందామని ఆశ మనకి. కన్నిజానికి శిథిలమైపోతున్న గుడారం దేవుడు మనకిచ్చిన ఈ దేహం. మరణానికి వెళ్ళిపోవడానికి పాపం కారణం. మరి మరణానికి వెళ్ళిపోవాల్సిన ఈ దేహానికి మరలా బట్టను కప్పి ఎందుకు ఉంచాడో తెలుసా? అమర్త్య దేహాన్ని సంపాదించుకోవడానికి. పండు తిను దినమును నిశ్చయముగా చచ్చదవన్నాడు, అవునా కదా? అవును, నిశ్చయముగా చచ్చాడు ఆత్మీయంగా. మరి చావులోపు, ఈ శారీరకంగా చావులోపు మరల అమర్త్యతను సంపాదించుకోమని చెబుతున్నాడు దేవుడు. అందుకిచ్చాడు వస్త్రం. ఏదైనా తప్పు చేసినప్పుడు కూడా పిల్లల్ని సాయంత్రం లోపు ఇది పూర్తి చేయకపోతే నీకు ఉంటుందంటారు, అప్పుడు కొట్టేసే మరల. అదేనండి ఆదమ జీవితం కూడా. నిశ్చయంగా చేస్తావు, మరణం వచ్చింది నీకు శిక్ష. కానీ నువ్వు తప్పు సరిదిద్దుకుంటే ఈ శరీరంతో మరణించినప్పటికీ ఆత్మను రక్షించుకోగలుగుతావు అని చెబుతున్నాడు దేవుడు. అదండి అంతరార్థం. పౌలు అంటున్నాడు చూడండి, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక మీరు కట్టుకునేది కాదట ఇది, దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైనా నివాసం పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. ఎక్కడుంది నివాసం? అక్కడ ఉందండి. అంటే పండు తిన్న తర్వాత ఆదాము అమర్త్యత ఎక్కడికి వెళ్ళిపోయింది? పరలోకానికి వెళ్ళిపోయిందండి. అది మరలా పొందుకోవాలి. పరలోకం నుంచి మనకేదో రావాలి. మనం ధరించుకోవాలి దాన్ని. ఈ శరీరంతో ధరించుకున్నా ప్రాబ్లం లేదు, లేదా ఈ శరీరం మట్టిలోకి వెళ్ళిపోయేలోపు దాన్ని సంపాదించుకుంటే ఒకనొకప్పుడు మన దేహాన్ని మరల మనకి ఇచ్చేస్తాడు. అది అమర్త్య దేహం, పరలోకంలో ఉందని నివాసం అంటున్నాడు. మీకు ఈ మాటలన్నీ చదువుతుంటే మీకు ఒకటి అర్థం కావాలి. మనిషి చచ్చిపోయిన తర్వాత ఎక్కడికైనా వెళ్ళిపోతాడని మనకు తెలుసు. ప్రియమైన వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతాడు? వెళితే, లేకపోతే నరకానికి ఎందుకు వెళ్ళిపోతున్నాడు? పరలోకానికి ఎందుకు వెళ్ళిపోతున్నాడు? మీకే జీకే బిట్టిది చెప్పండి, ఎందుకు వెళ్ళిపోవాలి? పాపం చేసినందుకు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? పరలోకానికి ఎందుకు వెళ్తున్నాడు? ఏమండి పరిశుద్ధంగా బ్రతికితే ఏమొచ్చింది మనిషికి? ఎలా వచ్చిందంటారు? నరకానికి వెళ్ళాలన్నా పరలోకానికి వెళ్ళాలన్నా ఆత్మకు సాధ్యం కాదు. ఎలా అంటారా? ఎందుకంటే ఆత్మను చేర్చగలిగే ఒకటి ఉంది, అదే అమర్త్య దేహం. ఈ దేహంతోనే సాధ్యం, ఆత్మగా వెళ్ళలేం మనం. ఆ దేహం పరలోకంలో మన కోసం ఉంది, అది భూమి మీదకి మనల్ని ఎదుర్కొంటూ వస్తుంది. ప్రియమైన వరల అది ధరించుకోవాలి. దాన్ని మనం అంటాం మహిమ అంటాం. ప్రియమైన వరల మహిమను ధరించుకుని పరలోకానికి వెళ్ళిపోవాలంటాం. మనందరికీ తెలుసు, యేసుక్రీస్తు వచ్చేటప్పటికి మరల మరణించిన వారు సైతం తిరిగి లేస్తారు, లేచి ఏం ధరించుకుంటారు? అది మీకు తెలుసు. అది అంటున్నాను నేను, ఆదాం పోగొట్టుకున్నది అదే. మనం సాధించాల్సింది అదే ఈ బ్రతుకులో. చూడండి అదే చెబుతున్నాడు, ఆ నివాసం పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. మనం దిగంబరులము కాక, దిగంబరులుగా ఉంటే చచ్చిపోయిన తర్వాత ఒంటి మీద ఉన్న బట్టలు ఇప్పేసి కప్పెట్టడానికో కాల్చడానికో తీసుకెళ్తారు. మరి దిగంబరుగా వెళ్తే ఎక్కడికి వెళ్ళాం? పరలోకానికి వెళ్ళాం. మరి మనం చేసేస్తున్నారు అంటే శరీరానికి సంబంధించిన దిగంబరత్వం కాదన్నమాట ఇది. ఆత్మ కూడా దిగంబరంగానే మారిపోద్దన్నమాట. దిగంబరత్వమైన ఈ ఆత్మకి ఇక పరలోకంలో చోట్లేదన్నమాట.
వెళ్ళిపోతుంది నరకానికి. అదే చెప్తున్నాడు ఆయన, మనం దిగంబరణము కాక వస్త్రము ధరించుకుని వారముగా కనబడదుము. ఎలా కనబడతాం మనం? క్రీస్తు నమ్మిన వారమైతే, పరిశుద్ధతను తిరిగి సంపాదించుకోగలిగితే వస్త్రము ధరించుకుని వారంగా కనబడదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు, ఎక్కడి నుంచి రావాలండి? చూడండి ఆ మాటలు ఎంత లోతైన మాటలు ప్రేమిన వాళ్ళ. పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకుని అపేక్షించు. దీనిలో మూలుగుచున్నాము, దీంట్లో మనం మూలుగుతున్నామా? హ్యాపీగా పాటలు పాడుకుంటుంటే పౌలు గారు మూలుగుతున్నాడు. ఎందుకని? పోయే దేహం ఇది, నన్ను బ్రతికించే దేహం అది, అది రావాలి, దాన్ని ధరించుకోవాలి. కంగారు పడిపోతాడండి మహానుభావుడు. చివరికి ఏమనుకుంటాడంటే, ఇదిగో ప్రియులారా మనం వెళ్ళిపోతాం. ఏంటి ఈయన కూడానా? ఈయన మట్టిలోకి వెళ్ళిపోయాడు. కానీ ఆయన ఆశ చూడండి, ఆ దేహం ధరించుకుంటాం మనం వెళ్ళిపోతాం. మనకంటే ముందు చచ్చిపోయిన వారు మరలా వస్తారు, ఆ దేహాన్ని ధరించుకుంటారు, వాళ్ళు వెళ్ళిపోతారు. ఆశ, ఏ ఆశతో అయితే దేవుడు మనిషిని చేశాడో ఆ ఆశ భక్తిపరుల జీవితాల్లో కనబడుతుంది. ప్రేమైన వరలరా, మనం ధరించుకోవాలంటున్నాడు. ధరించుకోవాలి, ధరించుకోవడం కోసమే దీనిలో మూలుగుతున్నాం అంటున్నాడు. ఈ బ్రతుకు ఒక మూలుగు అంటున్నాడండి మనల్ని. మనం బ్రతుకుతున్న ఈ బ్రతుకు ఏంటనుకుంటున్నారు మీరు? మూలుగు. ఎందుకమ్మా మూలుగుతున్నాం? బాధగా ఉంది కనుక మూలుగుతున్నాం. ఏం బాధ? ఆ దేహం నాకు రావడం లేదు, నేనేమో పరలోకం చేరడం లేదు, ఈ బ్రతుకు ముగిసే లోపు కనుక దాన్ని సాధించలేకపోయానంటే నాకేమొస్తుందో తెలుసా? దిగంబరత్వం. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతావు? వస్త్రం లేకపోతే పరలోకంలో చూడలేదు. మరి ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు నరకానికే. నరకానికే. చచ్చిపోయిన మనిషి నరకానికి ఎందుకు వెళ్ళిపోతాడు అంటే వస్త్రం లేని కారణం చేత వెళ్ళిపోతున్నాడు. వస్త్రం ఎందుకు లేదయ్యా నీకు? పాపం చేసిన కారణం చేత పోగొట్టుకున్నాను. మళ్ళీ సంపాదించుకోలేకపోయావా? డబ్బుంది ఎంతైనా, కానీ ఆ వస్త్రం ఎక్కడంతరో తెలియలేదు. అది కొనుక్కుంటే వచ్చేది కాదు. దీన్ని దేహం అంటున్నాడు, చూసారా? దాన్ని ధరించుకోవాలంటున్నాడు. ఒక బట్టతో పోలుస్తున్నాడు. అమర్త్య దేహం, దాంతోనే అమరత్వం సాధ్యం. చిన్న ఆయుష్కాలంలో మనకి ఇష్టం వచ్చినట్టుగా బ్రతికేస్తున్నాం కదా. దేనికి ఏంటి ఇష్టం? అన్ని శరీరానికి సంబంధించినయే. ఏదండి ఆత్మకు సంబంధించి ఏం ఆలోచించగలుగుతున్నాం మనం చెప్పండి? లేదు. ప్రియమైన వాళ్ళ రాని మాటలు చూడండి, ఇది తీసివేయవలనని కాదు కానీ మర్చ్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు. ఏమండి, ఈ దేహాన్ని కూడా మింగేసేది ఒకటి ఉందట, అదే అమర్చ్య దేహం. ఎందుకో తెలుసా? ఈ దేహంలో ఉన్న ఆత్మది ఆవహిస్తుంది, ఆత్మకు తొడుగులాది వస్తుంది, అది మాత్రమే పరలోకానికి తీసుకెళ్తుంది. ఈ దేహం తీసుకెళ్ళదు ప్రియమైన వాళ్ళ పరలోకానికి. నిజంగా ఈ దేహంతో పరలోకం వెళ్ళిపోవడం సాధ్యమైతే ఎన్నో ర్యాకెట్లు కనుక్కుంటున్నారు, గ్రహాల నుంచి గ్రహాల మీదకి వెళ్ళిపోతున్నారు. ఏమంటే ఆ గ్రహాలు, ఈ అంతరిక్షము, ఈ విశ్వం అంతా దాటితే ఉన్నదే కదండి పరలోకం. అక్కడికి వెళ్ళిపోవచ్చు కదా? వెళ్ళలేము. ఈ దేహంతో సాధ్యం కాదు. కొంత ఎత్తుకు వెళ్ళామనుకోండి, ఎవరెస్ట్ పర్వతం మీద లాంటి దానికి, ఆక్సిజన్ అందక చచ్చిపోతాం అక్కడ మనం. గాలి ఉండదు. అంటే దేహానికి ఏం కావాలి? గాలి కావాలి. మరి కొంచెం దూరం ఎడారి లాంటి చోట నడిచామనుకోండి, నీళ్లు కావాలి, చచ్చిపోతాం. కొన్ని రోజుల పాటు ప్రయాణం అనుకోండి, ఆహారం కావాలి, చచ్చిపోతాం. మరిది ఎక్కడుందండి పరలోకం అంటే? ఎక్కడ? ఈ లోకాన్నే దాటిపోవాలి కదా, అక్కడికి చేర్చే దేహం కావాలి. ఇది ఆగిపోదు మధ్యలో, ఇది ఆగిపోతుంది మధ్యలో. అందుకే ఈ దేహంతో పరలోకం సాధ్యం కాదు, ఆ దేహంతోనే సాధ్యం అంటున్నాడు ప్రియమైన వరలరా. చూడండి, ఆ నివాసమును దీనిపైన ధరించుకొని కోరుచున్నాం. మీరు బ్రతుకుండగా ఒకవేళ ఆయన ఇచ్చే టైం అయిపోతే ఇచ్చేస్తాడు మీకు. మరణించినా మట్టిలో కలిసిపోయినా లేపి మరి ఇస్తానంటున్నాడు. ఎప్పుడు ఇస్తారు? మీకు గుర్తింపు కార్డు ఉండాలి. మనం మామూలుగా ఓటు వేయడానికి గుర్తింపు కార్డు కాదులేండి, దేవుళ్ళో గుర్తింపు కార్డు ఉండాలి మనకి. అది ఉందనుకోండి, ఇది మీదే, మీరు ఉన్నా లేకపోయినా ఈ భూమి మీద. అంటే ఆయన ఏమంటున్నాడు అంటే, అందరికీ ఒకేసారి పంచుతాను నేను అంటున్నాడు. ప్రభువా అప్పుడు దాకుండా చచ్చిపోతున్నాం కదా. చూసారు, మన సత్యవతి గారు మనకంటే ముందు వెళ్ళిపోయారు. వస్త్రం మరి పొందుకున్నదా ఆవిడ? ఇప్పుడు లేదు, పొందుకోబోద్ది. ఎప్పుడు తెలుసా? ఆవిడ మనం ఉంటే బ్రతుకుండగానే ఆవిడ కూడా మనతోనే పొందుకుంటుంది. మనం చచ్చిపోతే ఆవిడతో పాటే మనం వచ్చి మరలా పొందుకుంటాం. ఏం చెబుతున్నాడండి దేవుడు? అసలు ఆయన మనసు ఏంటండి? పొందుకుంటూ అందరికి ఇస్తానంటున్నాడు ఆయన. చూడండి, ఆ నివాసమును దీనిపైన ధరించుకొని కోరుచున్నాము. ఐదో వచనం చాలా బాగుంటుంది ప్రియమైన వాళ్ళ. దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే. నేను మరోసారి చదువుతాను, మిమ్మల్ని ప్రశ్నిస్తాను. దీని నిమిత్తము మనలను
ఇప్పుడు ఇలా దేవునిలో సిద్ధపరిచిన వాడు దేవుడే. దేని నిమిత్తం? దీని నిమిత్తం అన్నాడు అక్కడ. దేని నిమిత్తం? ఆ అమర్త్య దేహం నిమిత్తం. క్రీస్తును నమ్మడం అంటే ఏమనుకుంటున్నారు? ఏదో సాధించడానికి వచ్చాను దీంట్లోనికి. మనం ఏం సాధించాలి? అమర్త్య దేహం. అది పొందుకునేటట్టుగా మనం గుర్తింపు తెచ్చుకోవాలి భూమి మీద. దానికోసం కష్టపడాలి. ఏమంటే అది ఎందుకండి? శీతాకాలం కదా, మా ఇంట్లో చాలా బట్టలు ఉన్నాయి అంటారు మీరు. అది ఎందుకంటే అది చలికాయడనుకో, వర్షంలో నుంచి కాపాడ్డానికో, ఎండ నుంచి కాపాడ్డానికో కాదు, ఈ లోకం నుంచి కాపాడడానికి, నరకం నుంచి కాపాడడానికి, పరలోకానికి చేర్చడానికి. దానికోసం కూడా కష్టపడాలంటున్నాడు. ఈ బట్ట కోసం ఎలా అయితే కష్టపడుతున్నామో దానికోసం కూడా కష్టపడమంటున్నాడు ప్రేమైన మరలరా. చూడండి, మరియు ఆయన తన ఆత్మను సంచకరును మనకు అనుగ్రహించాడు. దేనికి? బాప్తిస్మ తీసుకున్న మనలోనికి వచ్చిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు. కాపుదల, లోకంలో పడిపోకుండా ఏ పాపమైతే ఈ దేహాన్ని దూరం చేసిందో ఒకనాడు మరలా దాంట్లోనికి వెళ్ళిపోకుండా దీన్ని సంపాదించుకోవడం కోసం కష్టపడమంటున్నాడు ప్రేమైన వరలరా. కష్టపడమంటున్నాడు. జాగ్రత్తగా బ్రతకమంటున్నాడు అండి. బ్రతకగలుగుతున్నాం మనం? మనకు అర్థం కాలేదు కదండి ఇవన్నీ. క్రీస్తు నమ్మడం అంటే ఏదో అనుకున్నాం కదా. ఏమీ లేదు ప్రేమైన వరలరా. దేహం సంపాదించుకోవటం, దేహం సంపద ముసలైపోతుంది, రోగం వచ్చేసింది, కొంతకాలానికి వెళ్ళిపోతాం. ఆత్మకు చావులేదు కదా, దేహానికే కదా మరణం. మీకు అనిపించలేదా ఇంకో దేహం ఉంటే బాగుండు దాంట్లోనికి వెళ్ళిపోదామని? అనిపించాలి ప్రేమైన వల్ల. ఆ దేహమే అమర్త్య దేహం. అది దాని నివాసం పరలోకం. ఈ లోకమే ఉందండి, ఎక్కడుండే సంబరపడిపోతాం మనం. పరలోకం, అక్కడ చావు లేదు, ఎల్లప్పుడూ జీవించగలం. ఎలా? ఆ దేహంతో మాత్రమే. అది చాలా ఇంపార్టెంట్, అది కావాలి మీకు అంటున్నాడు. కొరింథీ సంఘం భక్తి పరులండి, దేవుళ్ళు ఉన్నవారికి రాస్తున్నాడు. మీ క్రియలేంటి ఇలా ఉన్నాయి? దేహాన్ని సంపాదించుకునేటట్టుగా ఏం కనబడటం లేదు. మీరు శిథిలం అయిపోతుంది, మరి టైం అయిపోతుంది, మీకు సంపాదించారా అడుగుతున్నాడండి ఆయన. చూడండి, ఆ దేహం గురించి మరిన్ని మాటలు ఆయన పరిచయం చేస్తాడు. ఎలా ఉంటుందో, ఎలా ఈ మరణాన్ని మనం జయించగలము. మరణాన్ని జయించడం అంటే ఏంటో తెలుసా మీకు? కళ్ళ ముందు ఈ శరీరం వెళ్ళిపోవడం కాదు మరణంతో, అది కాదు అసలైన మరణం. కళ్ళ ముందు మనిషి కనబడకపోతున్నా నరకం అనే దాంట్లోనికి వెళ్ళిపోకుండా ఉంటే ఆత్మ అదేనండి సరైన మంచి జీవితం. దాంట్లోనికి వెళ్ళిపోవడమే మరణం. దాంట్లోనికి వెళ్ళిపోకుండా బ్రతకాలి మనం. నరకంలోనికి వెళ్ళిపోకూడదు, ఆత్మ నాశనం చేసుకోకూడదు, ఆ మరణంలోనికి వెళ్ళిపోకూడదు అంటున్నాడు. ఆ మరణాన్ని జయించేది ఎవరో తెలుసా? ఆత్మే. ఎలాగో తెలుసా? అమర్త్య దేహం ఉంటే. ఆ నరకం మనల్ని పట్టుకోలేదండి. పాతాళం గురించి ఒక మంచి మాట ఉంటుంది తెలుసా మీకు? పాతాళము ఆశ పెట్టుకుని అపరిమితముగా నోరు తెరుచుచున్నదట మనుషులను పట్టుకోవడానికి. యెషయా 5:14 ఉంటుంది ఈ మాట. ఏంటి మనుషులు? సామాన్యులు, గనులు, అందరినీ పట్టేసుకుంటుందట. కానీ దానికి దొక్కకుండా, దానికి దొరకకుండా వెళ్ళిపోయేవాడు ఎవడైనా ఉన్నాడంటే వీడు అమర్త్య దేహం ధరించినవాడు. పౌలు అంటున్నాడు, నేను అమర్త్య దేహాన్ని ధరించుకోబోతున్నాను. మీరు కూడా భక్తి పురులైతే మీరు కూడా ధరించుకోబోతున్నారు. అది ధరిస్తే ఎలా ఉంటుందో తెలుసా? అది వచ్చేటప్పటికి మనం ఏమవుతామో తెలుసా? చాలా మంచి మాటలు మాట్లాడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 50వ వచనం చూద్దాం ప్రేమైన వరలారా. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా, రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు. మీరు ఈ దేహంతోనే ఏదో పరలోకం వెళ్ళిపోతాం అనుకుంటున్నారేమో, అది అసాధ్యము అంటున్నాడు. ఇదిగో మీకు ఒక సీక్రెట్. మర్మం అంటే ఏంటండి? రహస్యం. టీవీలో చూపిస్తే మాత్రం చూస్తాం మనం రహస్యం. బైబిల్లో చూపిస్తే ఇదే రహస్యం అండి అనుకుంటాం కదా. ఆ రహస్యం చూపించే టీవీ వాడు కూడా తెలియని రహస్యం ఇది. మర్మం, సీక్రెట్, రహస్యం ఏమంటున్నాడు చూడండి. మీకు ఒక మర్మమును తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము కానీ నిమిషములో. ఎంతసేపు అండి రావడం మన మీదకి? ఒక నిమిషంలో, ఒక రెప్పపాటున, రెప్పెల వాల్చారా అయిపోయింది. మీరు కనుక ఇంకా బ్రతికే ఉంటే ఆ దేహం మీకు వచ్చేసింది. చచ్చిపోయినట్లయితే మటులోంచి కూడా తిరిగి లేచి ఆ దేహాన్ని పొందుకుంటారు. ఒక రెప్పపాటులో కడబూరం రోగగానే. అండి ఎన్ని సిగ్నల్స్ అండి, కంగారు పడకండి. బూరం మోగిందంటే మన దేహం మారిపోయిందే, ఇక మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? కడబూరం రోగగానే
మనం అందరము మార్పు పొందుదుము అన్నాడు పౌలు గారు. పొందుతామా? మనం పొందుతామో పొందామో మనకే తెలుసు. పొందుతామో పొందామో మనకే తెలుసు. ఎప్పుడు పొందుతాం? ఎప్పుడు పొందుతామండి? దాన్ని సంపాదించుకుంటే పొందుతాం. అప్పుడప్పుడు చూడండి, మనకి ఇల్లు స్థలాలు పనిచేసిన తర్వాత మన పేర్లు పిలుస్తారు. ఆ ఈ పట్టా ఎవరిదండి అండగానే మన చేతులతో నాది నాది నీదైతే ఇక్కడే ఉందా కూర్చో ఇస్తాను. మరోసారి చూసుకుంటారు వాళ్ళు. మన పేరు అంతకే రాకపోతే మనమేం పొందుతాం ప్రియమైన వాళ్ళరా? మనమేం పొందుతాం? చూడండి, అదే చెప్తున్నాడండి. మనం అందరము నిద్రించము కానీ ఒక నిమిషంలో ఒక రెప్పపాటును కడబూరం రోగ కానీ మనం అందరము మార్పు పొందుదుము. బూరం రోగును